ఆర్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా వస్తే చూడాలని ప్రతి మెగా అభిమాని కోరుకుంటాడు. కానీ అది కలగానే మిగిలిపోయింది. కొన్నాళ్ల కిందట టీ సుబ్బిరామరెడ్డి ఈ కాంబినేషన్లో సినిమా అంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈలోపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. మళ్ళీ సినిమాను చేయబోను అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మరో నిర్మాత చిరు పవన్ కాంబినేషన్లో సినిమా అంటూ ప్రకటన చేశాడు. ఆయన ఎవరూ కాదు, చిరు బావ అల్లు అరవిందే. తేజ్ ఐ లవ్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయడం విశేషం. తాను ఇంతకు ముందే ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి ప్రయత్నించినట్లు ఆయన వెల్లడించారు. తొలి ప్రేమ సినిమా తర్వాత కరుణాకరన్ వేరే సినిమా చేస్తుండగా అసలు అతను ఎలా ఉంటాడో చూద్దామని తాను వెళ్ళానని, ఆ సందర్భంగా చిరు పవన్ కాంబినేషన్లో సినిమా తీయాలి అనుకుంటున్నానని, దానికి నువ్వే డైరెక్టర్ అని కరుణాకరన్తో అన్నాను అని అరవింద్ చెప్పారు. దీంతో అతడికి ఏం మాట్లాడాలో పాలుపోలేదని, మీరిలా అనేస్తే నేనెలా పనిచేయాలి అంటూ ఇంత పెద్ద బాధ్యత మోయడం తన వల్ల కాదని కరుణాకరన్ అన్నాడని అరవింద్ చెప్పాడు. అయితే తన ఆలోచన తర్వాత కార్యరూపం దాల్చలేదని, కానీ తానేమీ ఆశ వదిలేయలేదని, ఎప్పటికైనా చిరు పవన్ కాంబినేషన్లో సినిమా చేస్తాను అని, కరుణాకరనే డైరెక్ట్ చేయాలని, అది జరుగుతుందని ఆశిస్తున్నాను అని అరవింద్ చెప్పాడు. కరుణాకరన్ ప్రేమ కథలు చాలా బాగా తీస్తాడని, నెరేట్ చేయడంలోనూ ప్రత్యేకత కనిపిస్తుందని, నిజంగా అతడి జీవితంలో జరిగినట్లే ప్రేమ కథ చెబుతాడని, అయితే అతడి జీవితంలో ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయా అని తనకు డౌట్ అని, ఈ ప్రశ్నకు అతను ఎప్పుడూ సమాధానం చెప్పలేదని చమత్కరించాడు అరవింద్.